గిరిజన ప్రాంతంలో మైనింగ్ లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు పుణ్యమా అని విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలో మైనింగ్ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిత్యం బ్లాస్టింగ్లతో గిరిజనుల నివాసాలు దద్దరిల్లిపోతున్నాయి. గిరిజనుల వ్యవసాయ భూములు వారి ఆరోగ్యాలను పణంగా పెట్టిన పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం అనధికార మైనింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ భీంపోలు పంచాయతీ లువ్వ గ్రామాల స్థానిక రెవెన్యూ అధికారులు మండల పరిషత్ అధికారుల అండదండలు ఉండడంతో మైనింగ్ మాఫియా అనంతగిరి మండలంలో మరింతగా రెచ్చిపోతుంది. ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు తరలిపోతున్నప్పటికీ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దానికి కారణం కింది స్థాయి అధికారుల నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు వసూళ్ల రూపంలో మామూళ్లు చేతులు మారుతున్నాయని వినికిడి వినిపిస్తుంది. ఇప్పటికైనా మైనింగ్ విజిలెన్స్ అధికారులు స్థానిక ఎంఆర్ఓ సబ్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తమ గ్రామ పంచాయతీ ప్రజలకు మా భూములను రక్షించి మా ఆరోగ్యాలను కాపాడి మైనింగ్ మాఫియాలకు అడ్డుకట్ట వేయాలని అదేవిధంగా ఈ గ్రానైట్ క్వారీ తవ్వకాలను పూర్తిగా నిలుపుదల చేయాలని గిరిజనులు కోరుతున్నారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని అక్కడి గ్రామ పంచాయతీ ప్రజలు ముక్తఖండంతో ఉన్నారు. నేను భీంపోలు పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ని 2013 నుంచి 2017 వరకు మా భీంపోలు లువ్వ గ్రామంలో ఉన్నటువంటి బెనేట గ్రానైట్ క్వారీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొండలరావు అలాగే శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఒకప్పుడు మమ్మల్ని అనుకూలంగా మలుచుకొని ఈ రోజుల్లో నుంచి మమ్మల్ని లాక్కున్న తర్వాత మమ్మల్ని మా భూముల్ని అలాగే మా జీవితాలతో ఆడుకుంటున్నారు. బ్లాస్టింగ్లు చేయడం వల్ల భూములు కదిలిపోయి ఊర్లంతా నాశనమైపోయి ఇది మన ఆ మైనింగ్ తాలూకా పొగ ఇవన్నీ రావడం వల్ల డస్ట్ పట్టి మొత్తం పోతుంది. అలాగే దానికి ఆనుకున్నటువంటి గోస్తాన్ నది కూడా ఇప్పుడు చాలా మాకు మెయిన్ ఆయకట్ట అదే ఆయా గోస్తాన్ నది నుంచి కూడా వాటర్ ఇంకిపోయే ప్రమాదం ఉంది. చేయడం వల్ల దుమ్ము ధూళి ఈ మొత్తం మాకున్నటువంటి పంట పొలాలు కానీ తేంటి మా మనుషుల జీవన ఉపాధి కూడా దెబ్బతింటుంది. కనుక దీనిని మాకు జరిగినటువంటి గ్రామ సభలో జన్మభూమి మీటింగ్ రోజు ఆ రోజు శుక్రవారం అనుకుంటా ఆ రోజు మండలాధికారి వారు అలాగే మండలానికి సంబంధించినటువంటి ఇవార్డీఓ అలాగే జిల్లా స్పెషల్ ఆఫీసర్ వారు వచ్చి దీనికి అడగగా మేమేమొచ్చి మా పంచాయతీ తరఫున గ్రామ సభలను పూర్తిగా వ్యతిరేకించి తీర్మానించడం వద్దనేసి తీర్మానించడమైనది. దీనికి ఎంపీడీఓ గారు రమేష్ రామన్ అనే ఎంపీడీఓ గారు ఏమొచ్చి దీనికి పైన ఉన్నటువంటి మరి కలెక్టర్ వారికి మళ్ళీ సంప్రదించి ఆపుతామని అన్నారు. కానీ ఇది వరకు ఎప్పుడు ఆపింది లేదు, చేసింది లేదు. కనుక మాకు ఇప్పుడు మా జీవితాలు మా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జనాలు అలాగే అక్కడ ఉన్నటువంటి భూములు బ్లాస్టింగ్ చేయడం వలన కదిలిపోయి ఇవన్నీ క్రాగ భూములు ఏమొచ్చి పంట పొలాలన్నీ బదలైపోయి మాకు పంట దిగుబడులు రావట్లేదు. అంతా మా జీవనం అంతా అస్తవ్యస్తంగా ఉందనేసి అలాగే మాకు కొంత మీడియా మిత్రులు కూడా కొంత సహకారం చేయవలసిందిగా మేము కూడా కోరుతున్నాం.